హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో ఐసెట్ కు సంబంధించి ఆడ్ థింగ్ అవుట్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటాము. అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో ఏదైతే సరిగా పోలి ఉండదో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫోర్ ఆప్షన్స్ ని మనం చూసి ఏదైతే మనకి ఆడ్ గా ఉంటుందో ఆ ఆప్షన్ ని మనము ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. మనకి ఇలాగ ఫోర్ నెంబర్స్ ఇచ్చారు, 124, 343, 267 అని. సో వీటిల్లో ఆడ్గా ఉన్నటువంటి నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడగానే మనకి ఈ నెంబర్స్ క్యూబ్స్కి దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో 124 అంటే 125కి దగ్గరగా ఉంది. 125కి దగ్గరగా ఉందంటే దట్ మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 5³-1గా రాసుకోవచ్చు. 343 అంటే మనకు 7³. 26 అనేది 3³కి దగ్గరగా ఉంది, 27 మైనస్ 1. ఇదేమో 2³-1. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 3 ఆప్షన్స్ క్యూబ్ చేసి -1 చేస్తున్నారు, బట్ ఆప్షన్ 2 మాత్రం ఓన్లీ క్యూబ్ మాత్రమే చేశారు, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆడ్ థింగ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి క్యూబ్స్ కి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 710 దీనికి మనకు దగ్గరగా ఉండేది 9³, ఎందుకంటే 9³ అనేది మనకి 729 అవుతుంది. ఇక్కడ చూడండి 120 అనేది 5³ అంటే 125. 5³లోంచి మనం 5 తీసేస్తే మనకి 120 వస్తుంది. అలాగే 24 అంటే 3³ అంటే 27, అందులోంచి 3 తీసేస్తే మనకి 24 వస్తుంది. అలాగే 2³ అంటే 8లోంచి 2 తీసేస్తే మనకు 6 వస్తుంది. సో ఇక్కడ మనకు n³-n అనేటువంటి ఫార్ములా ఉపయోగించారు, కాబట్టి ఇక్కడ కూడా 9³-9 రావాలి. అంటే 729లోంచి 9 తీసేస్తే మనకు 720 అనే ఆప్షన్ ఉండాలి, బట్ ఇక్కడ మనకి 710 ఇచ్చారు, కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆడ్గా ఉన్నది మనకి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెయిర్ ఇచ్చారు, డాగ్ కౌ, అలాగే యాపిల్ పొమగ్రనేట్, రోజ్ థ్రాన్, అలాగే పీజియన్ ప్యారెట్. సో ఇక్కడ మనకి యానిమల్స్ ఇచ్చారు, యానిమల్ పెయిర్, అలాగే ఇక్కడ ఫ్రూట్స్ పెయిర్ ఇచ్చారు, ఇక్కడేమో బర్డ్స్ పెయిర్ ఇచ్చారు, బట్ ఇక్కడ మాత్రము ఫ్లవర్స్ పెయిర్ కాకుండా రోజ్ అలాగే దానికి సంబంధించి ముళ్ళు ఏవైతే ఉంటాయో అది ఇచ్చారు, కాబట్టి ఇక్కడ ఆడ్ థింగ్ ఏంటంటే ఆప్షన్ 3 అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి, x² + y² + xy, అలాగే x³ + y³ + x² y, x² + y² + x, x⁴ + y⁴ + x² y². సో ఇక్కడ మనం దీంట్లో ఆడ్ థింగ్ అవుట్ ఎలా కనుక్కుంటామంటే ఈ ఆర్డర్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ ఆర్డర్ 2 ఉంది, ఇక్కడ ఆర్డర్ 2 ఉంది, ఇక్కడ 1 1, సో కాబట్టి ఇక్కడ ఆర్డర్ 2 ఉంది, సేమ్ ఉంది. అలాగే ఇక్కడ ఆర్డర్ 3 3, ఇక్కడ 2+1, ఇక్కడ కూడా మనకి ఆర్డర్ సేమ్ ఉంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఇక్కడ 4, ఇక్కడ 4, 2+2, ఇక్కడ 4 ఉంది, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 2 ఉంటే ఆర్డర్ ఇక్కడ 1 ఉంది. సో ఆడ్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఇది, కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 27 36 2197 729 ఇచ్చారు. ఇక్కడ కూడా 27 అంటే మనం 3³గా రాసుకోవచ్చు, 36 అంటే 6² 2197 అంటే 13³ అవుతుంది, 729 అంటే 9³. సో ఇక్కడ చూస్తే 3³స్ ఉన్నాయి, 1² ఉంది, కాబట్టి ఇందులో ఆడ్ థింగ్ ఏంటంటే 6² 36 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చారు, డాగ్, ఫిష్, ఎలిఫెంట్, లయన్. సో ఇందులో మనకు ఆడ్ గా కనిపించేది ఫిష్, ఎందుకంటే ఫిష్ అనేది వాటర్ లో ఉంటుంది, మిగతా 3 యానిమల్స్ కూడా మనకి ల్యాండ్ మీద ఉంటాయి, కాబట్టి ఇక్కడ ఆడ్ థింగ్ ఏంటంటే ఫిష్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెవ్యూ, సన్, సన్ ఇన్ లా, గ్రాండ్ డాటర్. ఇందులో నెవ్యూ గాని, సన్ గాని, గ్రాండ్ డాటర్ గాని ముగ్గురు కూడా సేమ్ ఫ్యామిలీ నుంచి వస్తారు, బట్ సన్ ఇన్ లా మాత్రము అవుట్ సైడ్ ఫ్యామిలీ, కాబట్టి ఇక్కడ మనకి ఆడ్ థింగ్ ఏంటంటే సన్ ఇన్ లా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ హార్ట్, ఐస్, లంగ్స్, కిడ్నీస్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి హార్ట్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఈ 3 కూడా
మనకి శరీరం లోపల ఉంటాయి, ఐస్ మాత్రం మనకి బయట కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆడ్ థింగ్ ఏంటంటే ఐస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మైకా, ఐరన్, క్లోరిన్, జింక్. ఇక్కడ మైకా కానీ ఐరన్ కానీ క్లోరిన్ కానీ ఇవన్నీ కూడా సాలిడ్ సబ్స్టెన్సెస్, బట్ క్లోరిన్ అనేది గ్యాసియస్ సబ్స్టెన్స్. సో ఇచ్చిన వాటిల్లో మనకు ఆడ్ గా ఉన్నది క్లోరిన్, కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక ప్రశ్న 9, 6, 4, 7 ఇచ్చారు. సో ఇందులో 9 కానీ 6 కానీ 4 కానీ ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, బట్ 7 మాత్రము మనకి ప్రైమ్ నెంబర్. సో ఆడ్ గా ఉంది ప్రైమ్ నెంబర్, కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఎఫ్జి, కేఎల్, ఓక్యూ, హెచ్ఐ అని ఇచ్చారు. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నారు, పక్క పక్క లెటర్స్ మనకి ఆల్ఫాబెట్స్ లో ఎఫ్జి పక్క పక్కనే ఉంటాయి, అలాగే కేఎల్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి. అదేవిధంగా ఓక్యూ మనకు పక్కన ఉండదు, యాక్చువల్గా ఓపి పక్క పక్కన ఉంటాయి, అలాగే హెచ్ఐ కూడా పక్క పక్కన ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓ తర ఓపి ఉండాలి కానీ ఓక్యూ ఉంది, కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ ఏంటంటే ఓక్యూ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, 7/11, అలాగే 13/17, 9/16, అలాగే 3/5. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 7/11 కానీ 13/17 కానీ 3/5 కానీ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, బట్ కాంపోజిట్ నెంబర్స్ తో ఏర్పడినటువంటి ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది 9/16 అనమాట. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు కొన్ని పెయిర్స్ ఇచ్చారు, 5/24, 6/35, 7/48, 9/82. సో ఇవి వాటి యొక్క స్క్వేర్స్ కి దగ్గరగా ఉన్నాయి. సో 24 మనకి 5² - 1, 35 అంటే 6² - 1, 48 అంటే 7² - 1. సో కాబట్టి ఇక్కడ 9² - 1 రావాలి, అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా 80 రావాలి కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 82 వచ్చింది. సో కాబట్టి ఆడ్ గా ఉన్నది ఏంటంటే 9, 82 అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, 124, 142, 122, 214. సో ఇది వెరీ సింపుల్ ప్రాబ్లము, ఇందులో మనకి 1, 2, 4 అనే మూడు పదాలతోటి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 3 ఆప్షన్స్ నెంబర్స్ అనేవి ఫామ్ చేశారు, బట్ ఇందులో మాత్రం 142 లేదు. సో కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ ఏంటంటే 122 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, మనకి బార్ చార్ట్, అర్థమెటిక్ మీన్, పై చార్ట్, అలాగే హిస్టోగ్రామ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే బార్ చార్ట్ కానీ పై చార్ట్ కానీ హిస్టోగ్రామ్ కానీ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లేదా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో వస్తాయి, బట్ అర్థమెటిక్ మీన్ మాత్రము మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఆడ్గా ఉన్నది ఏంటంటే అర్థమెటిక్ మీన్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి, ఈ ఇక్కడ DF/10, GH/15, KL/23, YZ/26. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డి అనేది మనకి 4th లెటర్, ఎఫ్ అనేది 6th లెటర్. సో కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇది ఏమో 7th లెటర్, అలాగే ఇది 8th లెటర్, ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే మనకి 15 వచ్చింది. ఇదేమో 11th లెటర్, ఇదేమో 12th లెటర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 23 వచ్చింది. సో దిస్ ఇస్ 25th లెటర్, దిస్ ఇస్ 26th లెటర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 51 రావాలి కానీ 50 వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ద ఆడ్ థింగ్ అవుట్ అనమాట. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసాము ఆడ్ మ్యాన్ అవుట్లో. ఇందులో మనకి నెంబర్స్ ఇచ్చారు, అలాగే వర్డ్స్ ఇచ్చారు, అలాగే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, అలాగే మనకి స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ఫ్రాక్షన్స్లో కూడా వచ్చినాయి లేదా ఆల్ఫాబెట్స్ లో కూడా వచ్చినాయి. సో కాబట్టి ఈ ఆడ్ మ్యాన్ అవుట్ ని మనము జాగ్రత్తగా, ఇందులో మనకి 5 మార్క్స్ వస్తాయి ఐసెట్ లో. సో దీంట్లో మనం మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మనకి ఎనాలజీ మీద అవగాహన ఉండాలి, అలాగే కోడింగ్ మీద కూడా అవగాహన ఉంటే ఈజీగా ఆడ్ మ్యాన్ అవుట్ లేదా ఆడ్ థింగ్ అవుట్ నుంచి 5 మార్క్స్ ని మనము ఎగ్జామినేషన్ లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.